వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఫర్ వాచ్ వీదరిక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది టెక్నికల్ జాబ్స్ పోస్ట్ చేయాలని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. దట్ ఒక రిక్వైర్మెంట్ పెడుతున్నారు ఏంటంటే, టెక్నికల్ జాబ్ అయినా పర్లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలనేసి కింద కామెంట్ చేశారు. గ్రేట్. సో ఈరోజు కూడా ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ తీసుకుంటే ENTNT అనమాట, ఓకే, టాప్ టెక్ స్టార్ట్అప్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎస్పెషల్లీ వీళ్ళు ఎక్కువ కూడా మనకి రిమోట్ పొజిషన్లోనే వీళ్ళకైతే జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఆఫర్ చేసే శాలరీ చాలా బాగుంది. సో ఫస్ట్ మనకైతే 3 మంత్స్ ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది వన్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా. ఆ 3 మంత్స్లో ఎవ్రీ మంత్ సో $300 పర్ మంత్ వీళ్ళైతే పే చేస్తారు. అక్కడ చూస్తే మనకి ప్రొబేషన్ వీళ్ళు ఎవ్రీ మంత్ మనం 24,000 పర్ మంత్ మనం అయితే ఎర్న్ చేయొచ్చు. ఆఫ్టర్ ప్రొబేషన్ పీరియడ్ అంటే 3 మంత్స్ తర్వాత మిమ్మల్ని ఫుల్ టైం రూల్లో కన్వర్ట్ చేస్తారు. అప్పుడు మనకి శాలరీ $550 నుంచి $800 వరకు కూడా మనకైతే శాలరీ ఉంటుందని వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేశారు. $800 అని తీసుకుంటే 80 రూపీస్తో మల్టిప్లై చేసుకుంటే అరౌండ్ మనకి 64,000 ప్లస్ఏ మనకైతే శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఓకే, గ్రేట్ కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కూడా వీలే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం ఇంటి నుంచి వర్క్ చేసుకోవడం కావాల్సిన ల్యాప్టాప్ సెటప్ అంతా కూడా మీ ఇంటికే పంపిస్తారు కాబట్టి అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలవెన్సెస్ ఉన్నాయి, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉన్నాయి, ఇంకా చాలా వరకు ఉన్నాయి. సో అసలు ఈ రోల్ ఏంటంటే మనకి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అనమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ కదా. సో అసలు క్లియర్ కట్ ఎలిజిబిలిటీ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అన్ని కూడా క్లియర్ కట్గా చూపిస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. మీకు జాబ్ రికమెండేట్ కింద కామెంట్ చేయండి. ఆ యొక్క కామెంట్ బేస్ చేసుకొని మనకి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము జాబ్స్ పోస్ట్ చేస్తాం. అక్కడ నుంచి మీరైతే తొందరగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా లింక్స్ అని కూడా వీడియో డిస్క్రిప్షన్ స్టార్టింగ్లో ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ ENTNTకి ఎలా అప్లై చేయాలి, జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, ఇక్కడ చూస్తే మనకి ENTNT యొక్క అఫీషియల్ పేజ్లో ఉన్నాం. ఈ యొక్క పేజ్లోకి రావాలంటే ఫస్ట్ మీ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీ ద టెక్కీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ వీ ద టెక్కీ పేజ్లోని మొత్తం డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చి ఉండొచ్చు. చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్స్ ఏంటి, ఎడ్యుకేషన్ అంతా కూడా చెక్ చేసుకోండి. కింద అప్లై లింక్ అనే రెడ్ కలర్ బటన్ ఉంటుంది, ఆ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వస్తారన్నమాట. ఓకే, జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఒక రోల్ అన్నమాట. ఇది ఫుల్ టైం రోల్, రిమోట్, సో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట ఇది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన మొత్తం ఆ శాలరీ ప్యాకేజ్ అంతా కూడా క్లియర్ కట్గా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇది ఒక మంచి టెక్ స్టార్టప్ కాబట్టి ఇక చూస్తే ఫుల్లీ రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. వర్కింగ్ సెటప్ కూడా వీలే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. కాంపిటేటివ్ కాంపెన్సేషన్ అయితే ఉంటుంది. మనకి 3 మంత్స్ ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. చూడండి, ఇనిషియల్ 3 మంత్స్లో మనకైతే $300 మనకైతే పే చేస్తారు. ఆఫ్టర్ దట్ 550 నుంచి 800 వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. పెర్ఫార్మెన్స్ రికగ్నిషన్ ఉంటుంది, లీవ్ ఎలవెన్స్ ఫీల్ ప్రొవైడ్ చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ కొలాబరేషన్స్ తోటి మనం అయితే వర్క్ చేసే క్యాపబిలిటీ దొరుకుతుంది. సో చక్కగా మన కెరీర్ కూడా బెటర్గా గ్రో అవుతుంది వీళ్ళు అయితే చెప్తున్నారు. అసలు ఏంటి రెస్పాన్సిబిలిటీస్ చూస్తే, బేస్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మనం అయితే కాంప్లెక్స్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం, బిల్డ్ చేస్తాం, డిజైన్ చేస్తాం, టెస్టింగ్ కూడా చేస్తాం. అసలు బేసిక్ క్వాలిఫికేషన్లో చూస్తే మనకి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, కరెంట్లీ పర్సూయింగ్ అంటే ప్రజెంట్ చదువుతున్న ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫ్రెషర్స్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు, బీసీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేస్తున్న క్యాండిడేట్స్ ఆర్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సిఎస్ఈ వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఈసీ వాళ్ళు, ట్రిపుల్ఈ వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు బ్రో, మాకు జావా మీద, పైథాన్ మీద, లేకపోతే సి ప్లస్ ప్లస్ మీద, జావా స్క్రిప్ట్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంది, మేము కోర్స్ నేర్చుకున్నాం, మేము అప్లై చేయొచ్చు అంటే ఎస్, తప్పకుండా అయితే మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. చూడండి, వీళ్ళు కూడా ఏమడిగారంటే ప్రొఫిషియన్సీని అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే మీకు జావా వచ్చిన, లేకపోతే పైథాన్ వచ్చిన, లేకపోతే సి ప్లస్ ప్లస్ ఆర్ జావా స్క్రిప్ట్ వచ్చిన పర్వాలేదు, మీరు అయితే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. గిట్ మీకు నాలెడ్జ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఎస్క్యూఎల్ కంపల్సరీ డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఎస్క్యూఎల్ కానీ ఓఎస్క్యూఎల్ డేటాబేస్ కనుక వస్తే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. కొన్ని ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ మీద కొద్ది నాలెడ్జ్ ఉంటే, లైక్ రియాక్ట్, యాంగులర్, Vue.js మీద ఏమైనా ఐడియా ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ మనం అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత మనకి క్లియర్గా చూడండి ఒకసారి, ఈ ఒక పాయింట్ వీళ్ళైతే ఇచ్చారు. సో వీ విల్ రివ్యూ ఆల్ అప్లికేషన్స్ అండ్ రెస్పాండ్ టు ఎవ్రీ అప్లికెంట్. ప్రతి అప్లికెంట్కి కూడా రెస్పాండ్ అవుతారట. హౌఎవర్ ఇక్కడ చూస్తే కొన్ని హ్యూజ్ ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి సో ఇండివిజువల్గా మనకైతే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు. బట్ బల్క్గా వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారన్నమాట. ఓకే, ఇప్పుడు వన్స్ సబ్మిట్ చేసేస్తాం అప్లికేషన్ అండ్ సీవీ సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ మీకు అయితే పంపిస్తారు. ఎవరికి? ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కే మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అయితే పంపిస్తారు. ఒకవేళ కనుక మీరు రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి, వేరే వేవర్స్ కూడా మనం అప్డేట్ అయితే ఇద్దాం మన యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లోనే. ఓకే, ఎక్స్పెక్టెడ్ టైం
మనకి 40 మినిట్స్ అయితే ఉంటుంది. అందులో మనకి ఏమేమి ఇస్తున్నారంటే క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట, కోడింగ్ టాస్క్స్ కూడా ఉంటాయి. ఇంకా క్లియర్గా చూస్తే మనకి స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద, సో ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మనకైతే క్వశ్చన్స్ ఉండాలని వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. వన్స్ ఈ ఆన్లైన్ అసెస్మెంట్లో కనుక మీరు క్వాలిఫై అవుతే అప్పుడు ఆన్లైన్ ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేస్తారు, అది ఒక 30 మినిట్స్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో సింపుల్ ఇక్కడ మనకి ఇలా పైకి చూస్తే ఇక్కడ కింద అప్లై లింక్ ఉంది, ఇలా పైకి చూస్తే ఇక్కడ అప్లికేషన్ కూడా ఉంది. అప్లికేషన్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేస్తారు, లొకేషన్, నేమ్, నియరెస్ట్ సిటీ అని, ఎందుకంటే కొంతమంది సిటీస్ మీద ఉండకపోవచ్చు, వీళ్ళు ఒక లిస్ట్లో నియరెస్ట్ సిటీ ఇచ్చేసి నో ప్రాబ్లం, ఒక లేకపోతే. సో ఆర్ యూ కరెంట్లీ స్టూడెంట్ అంటే ఎవరైతే చదువుతున్న క్యాండిడేట్స్ ఉన్నారంటే అది టిక్ చేస్తారు, లేకపోతే సో మీకు నోటీస్ పీరియడ్ ఎంత, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేస్తారు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యాడ్ చేస్తారు, రెజ్యూమ్ ఇక్కడైతే అటాచ్ చేయాలి, కవర్ లెటర్ కూడా ఇక్కడ అటాచ్ చేయాలి. కవర్ లెటర్ కోసం సింపుల్ మీరు vthetiki.com లోకి అయితే వెళ్ళిపోండి. సో vthetiki.com www.vthetiki.com లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్లోనే ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్స్ మీకు ఇచ్చేస్తారంటే ఇక్కడ శాంపుల్ రెజ్యూమ్, శాంపుల్ కవర్ లెటర్స్ పెట్టించాను. ఇక్కడ నుంచి కవర్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క డీటెయిల్స్ తోటి అప్డేట్ చేసుకుని ఆ యొక్క PDF అనమాట వర్డ్లో కన్వర్ట్ చేసుకుని అప్డేట్ చేసుకుని తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో వన్స్ అది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై మీకు ఇచ్చేస్తే సరిపోతుంది. మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకైతే అసెస్మెంట్ లింక్స్ అయితే పంపిస్తారు. ఒకవేళ అసెస్మెంట్ లింక్స్ కనుక మీరు రిసీవ్ చేసుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి, మిస్ అవుతుంది. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఉదయ్, యూ వాచింగ్ వీ దరికి యూట్యూబ్ ఛానల్. గైస్, బై బై.